చైర్మన్ గారు, ఈ గుడికి మీరు చైర్మన్ కాకముందు ఎలాంటి భక్తుల సదుపాయాలు ఉండేటివి? మీరు చైర్మన్ అయిన తర్వాత భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? గుడి వీరాంజనేయ స్వామి అయ్యప్ప దేవాలయం జీటీఎస్ కావాలంటే ఈ గుడికి చాలా విశిష్టత ఉంది. ఎట్లా అంటే అయ్యప్ప ఆంజనేయ స్వామి గుడి గత 40 ఏళ్ళు కంటే పైబడిగా ఉంది. మాకే తెలియదు, మాకు తెలిసే 40-45-50 ఏళ్ళకే మాకు తెలిసి ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్. ఇక్కడ దీంతోపాటు అయ్యప్ప స్వామి శివాలయం, అమ్మవారు, సాయిబాబా 5 గుళ్ళు ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా పేరు దాల్చినాయి. అంటే చాలా విశిష్టంగా చాలా మహిమగల టెంపుల్. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడికి చాలా మహిమ ఏంటంటే ఎవరు ఏం అడిగి ఏ స్వామి పట్ల ఆకు పూజ కానీ దాన్ని ఏదో విశిష్ట పూజ చేసుకుంటారు. స్వామి పొంగు బంగారంగా అందరికీ అనుకున్నది ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నారో అవన్నీ ఇక్కడ స్వామిని మొక్కిన తర్వాత అవి జరుగుతాయని చాలామంది ప్రకారంగా నమ్ముతారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుడికి మేం చైర్మన్ అయినా ఎమ్మెల్యే గారు మాగంటి దొరికినారు కానీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్ జేదీపే ఆధ్వర్యంలో మమ్మల్ని మా కమిటీ సభ్యుల్ని మమ్మల్ని మా ప్యానల్ మమ్మల్ని అందరినీ ఒక చైర్మన్గా ఉండాలి, టెంపుల్కి ఇంకా సేవలు అందియాలి అనే నమ్మకంతో మమ్మల్ని మేము చైర్మన్ అయినాక మేము గుర్తించిన ఈ గుడికి గుర్తించిన భక్తుల్ని డిస్టర్బెన్స్ ఉండాలి. దాన్ని మేము ఎట్లా పూర్తి చేయాలంటే ఫస్ట్ ఎంచుకున్న కార్యక్రమం ఏంటంటే ఈ గుడికి 12-13 ఏళ్ళ కింద నుంచి పెయింట్లు కానీ రంగులు కానీ వేయలేదు. అది భక్తులకు కొంచెం మాది అసౌకర్యంగా ఉండాలి. మేము రాగానే ఫస్ట్ అదే టేక్అప్ చేసినాం ఎమ్మెల్యే గారి ఆదేశాలు. గుడి ఎంతసేపు భక్తులను ఆకర్షించాలనుకోవాలి, భక్తులను మీరు బాగా రిసీవ్ చేసుకోవాలి. ఒక కమిటీ అంటే భక్తుల మైలు దొరికినట్టు భక్తులకి మంచి చెడు తెలుసుకుంటారు. గుడి విశిష్ట అందరికీ తినేలాగా మీరు పనులు చేయాలని ఎమ్మెల్యే గారు మాకు ఆదేశించారు. ఆ పట్ల మేము రంగులు వేద్దామని ఫస్ట్ ఏర్పాటు చేసాం. మా సభ్యులము కమిటీ మెంబర్లము అయ్యగారు పూజారులతో అందరితో కలిసి మేము ఒక తీర్మానం చేసుకొని టోటల్గా ఈ టెంపుల్కి పైన భాగం, కింది భాగం, బయట భాగం అన్ని వైపుల నుంచి చాలా కేరళ తమిళనాడు నుంచి తెప్పించి అన్ని పెయింట్లు బ్రహ్మాండంగా చేయించి ఆ కార్యక్రమం దగ్గర ఒక 4-5 నెలలు ఆ డోనర్లు, దాతలు అందరిని పిలిచి అందరి సమక్షంలో ఎవరైతే దాతలు ఇస్తారో వాళ్ళే వచ్చి స్వయాన ఈ రంగులు ఇవన్నీ చేస్తున్నప్పుడు పరిశీలించి అవి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఎక్కడైనా ఏమనుకుంటారు చిన్న చిన్న అపోహలు ఉంటాయి, నేను ఏదో ఇస్తున్నాము అవి సరిగా వాడుతున్నారా లేదా. ఇక్కడ పరిస్థితి ప్రతి రూపాయి వాళ్ళ సమక్షంలో ఖర్చు పెట్టడం జరిగింది. అందరూ ప్రతి వారం నుంచి చెక్ చేసుకొని అన్ని రకాలుగా భక్తులు చూసుకొని చాలా సంతోషపడ్డారు. మేము వచ్చిన తర్వాత రెండో కార్యక్రమం ఏంటంటే దుర్గామాత నవరాత్రి దుర్గామాత ఉత్సవం చాలా గ్రాండ్గా చేసాం. మేము ఎమ్మెల్యే గారు బాగా సహకరించినట్టు కార్పొరేటర్ గారు బ్రహ్మాండంగా మాకు ఎప్పుడు అండగండీ కార్పొరేటర్ గారు సహకరించి చాలా బాగా చేస్తాం. మొన్న మొన్ననే అయ్యప్ప స్వామి సీజన్లో రోజులు కార్యక్రమం ఉంటుంది. 50 రోజులు నిత్యాన్నదానం, భిక్ష, అల్పం కానీ ప్రతి నిరంతరం చేస్తాం. ప్రతిరోజు పూజలు ఉంటాయి. అట్లా మేము అంటాక భోజనం స్పెషల్గా ఎమ్మెల్యే గారు ఏంటంటే అయ్యప్ప సీజన్లో చాలామంది భక్తితోటి చాలా సామాన్యులు నమ్మటం ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలని ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదరించారు. మేము దగ్గరుండి మాగంటి రూపీనాథ్ గారు ఏమైతే భక్తులు అయ్యప్పలకి బాగా చూసుకోవాలని ఆయన అయితే కోరిక కోరిలో దాని మేరకు మేము అరటగరం నెయ్యి భోజనం అంటే సాబంది భోజనం బ్రహ్మాండంగా అయ్యప్పలు ఎక్కడ ఇబ్బంది పడకుండా 50 రోజులు భోజనం పెట్టి మొన్నటికే భోగించారు. ఉండాలి గజావరం ఇక్కడ దరిదాపులా ఎక్కడ జరగలేదు. ఇక్కడ వరకు అంత బ్రహ్మాండంగా సాములు దగ్గర దగ్గర ఒక 2-3 మంది సాములే సాములు శ్రీ చాలా
పాల్గొని గ్రాండ్ ఎలక్షన్. ఈ టెంపుల్కి విశిష్ట ఈ రకం అంటే ఎమ్మెల్యే గారి నిధుల నుండి ఏమన్నా ఈ గుడికి ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఎంత ఖర్చు పెట్టారు? ఎమ్మెల్యే గారు ఫండ్ ఏమని ఇచ్చారా? ఎంత ఇచ్చారు? ఎమ్మెల్యే గారు అంటే గుడికి డైరెక్ట్గా సాయం కాదు, దాతల రూపంగా ఎమ్మెల్యే గారు సాయం చేస్తారు. ఎమ్మెల్యే గారు ఎవరిని ఈ రకంగా ఈ డెవలప్మెంట్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ దాతల రూపంగా ఎమ్మెల్యే గారి ద్వారానే దాతలు కార్పొరేటర్ గారి ద్వారానే దాతలు అందరూ రావడం, ఎమ్మెల్యే గారు పల్లనాలు గుడికి ఏదో మేలు చేయాలి సాయం చేయాలనుకుంటారంటే మేము పోయి సంప్రదించి ఏం చేస్తున్నామో ఎమ్మెల్యే గారు సూచన ప్రకారంగానే ఈ కళలో ఎమ్మెల్యే గారి సహకారంతో దాతలు వచ్చి ఈ గుడికి భక్తులు ఎక్కడెక్కడి నుండి వస్తారు? ఇతర రాష్ట్రం నుండి వస్తారా, లేకుంటే ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు వస్తారా, ఎక్కడ నుండి వస్తారు? ఈ టెంపుల్కి నలుమూల హైదరాబాద్, వేరే రాష్ట్రాలు అంటే ఇక్కడ దగ్గరున్న కర్ణాటక అట్లా ఇట్లా అని కొంతమంది ఉంటారు. ఇక్కడ స్థానికంగా మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు, సాయిబాబా భక్తులు వాళ్ళు. కానీ చాలా వరకు భక్తులు ఇక్కడ మన చుట్టుపక్కల కాలనీ వాళ్ళు, మదరనార్ కాలనీ ఉండొచ్చు, సిద్ధార్థనార్ కాలనీ ఉండొచ్చు, రైమన్నార్ ఉండొచ్చు, జవహర్నార్, బోరబండ, లక్ష్మి, బోరబండ, అల్లాపూర్, అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ అంటే కిషన్ వెంకటగిరి, ఇసుగూడ, ఈ తర్వాత ఈ చుట్టుపక్కల అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి ఈ గుడికి భక్తుల్లాగా రావడం దర్శనం చేసుకుంటారు. అంటే ఇంకా దీనికి మీ హయాంలో ఇంకేమైనా చేయాలని చెప్పి అనుకుంటున్నారా? అంటే మీరు భక్తులకు ఇంకా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మీ ఏదైనా కోరిక ఉందా? అంటే మేమేమనుకుంటున్నామంటే ఇప్పటి వరకు భక్తులకు చాలా వరకు చేస్తున్నాం. నిత్య అన్నదానం అంటే ప్రతి గురువారం కూడా అన్నదానం ఉంటుంది, ప్రతి గురువారం అది నిత్య అన్నదానం, అది ఫ్రీ పూజ. దాంతోపాటు ఇంకా మేము డెవలప్మెంట్ ఏంటంటే అంటే భక్తులకి కనుసొంపుగా ఉంటాడు, భక్తులకు రాగానే ఆహ్లాదకరంగా ఉండి చాలా బాగుంది, ఓ గుడి ఇలా ఉండాలి అన్నట్టు చాలా ఇంకా ఉన్నాయి. అంటే ఆ డోర్లోకి మనము పూత వేస్తాం, అలాంటి అన్ని డోర్లకు పూత వేయాలి, అది కూడా కొంత ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మేము ఈ సీలింగ్ ఫ్యాన్లు, లైట్లు చాలా బయట నుంచి మీరు ఈవినింగ్ టైం చూస్తే చాలా ప్రమాదం ఉంటుంది, పర్మనెంట్ లైటింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ఎల్ఈడీలతో పెట్టి ఉన్నాం. ఇట్లాంటి అన్నీ చాలా డిఫరెంట్గా జరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్న కార్యనిర్వాహక అధికారి వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది? మాకు కార్యనిర్వాహక అధికారితో మాకు కంప్లీట్ సహకారాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఆయన వల్ల మాకు ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఉన్న ఈవో గారు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు, ఇప్పుడున్న ఈవో గారు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. మాకు ఇన్స్పెక్టర్ గారు కూడా అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇక్కడ ఎవరైతే అధికారులను నియమించినారో వాళ్ళ వైపు నుంచి మాకు పూర్తిగా సహకారం ఉంటుంది. మరీ ముఖ్యంగా మాకు అయ్యవార్లతోటి మా దేవేందర్ శర్మ, లక్ష్మీశాస్త్రి గారు, ఫణికుమార్, మా మూర్తి గారు, మహేష్ గారి, పాండే, వీళ్ళందరూ అయ్యగారులందరూ చాలా సపోర్టివ్గా ఉండరు. అయ్యగారులు వాళ్ళు సాయం మీదకి చాలా ఎక్కువ పనిచేస్తారు, పొద్దున్నే వస్తారు అర్చనలు పూజలు. అంటే భక్తులకి ఏ పద్ధతిలో భక్తులు ఫీల్ అవుతారు, మేము గుడికి పోతే మాకు రిసీవింగ్ ఎట్లుండాలి అని భక్తులు ఏ పద్ధతిలో అయితే అనుకుంటారో మా అయ్యవార్లు అందరూ ఆ పద్ధతుల్నే ప్రతి గుడికి ఉన్న అయ్యవార్లు అంత బాగా రిసీవ్ చేసుకుంటారు భక్తుల్ని. భక్తులు మా దగ్గర నుంచి అయితే చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇంకా దీన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను? ఇంకా ఎక్కువ భక్తుల దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తే ఇంకా భక్తులు ఎక్కువ అధికంగా రాగలుగుతారు? అంటే ఇప్పుడు మనం సౌకర్యాలు ఇంకా బ్రహ్మాండం చేయాలి. సామలై ఇప్పుడు గురుపౌర్ణం వస్తుంది, అయ్యప్ప సాయిబాబా గురుపౌర్ణం వస్తే మేము నిత్యాన్నదానం పెట్టుకుంటా భక్తులను ఇంకా కొంచెం ఎక్కువగా బాబాని ఊరేగింపు చేయాలని. పోయినసారి మేము శ్రీరామ నవమి చేస్తాం, శ్రీరామ నవమిలో స్వామిని ఊరేగింపు చేస్తాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఊరేగింపుల అనుమతి లేదు, ప్రతి రాముడు కళ్యాణమైన శ్రీరాముని కళ్యాణం కూడా రాముడు అందరికీ ఆదర్శం కాబట్టి ఆయనను ఇంటింటికి రాముడు రావాలనే వచ్చిన కార్యక్రమం ఇలాంటివి చేయాలని ఇంకా